హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నం బిర్యానీ, అలాగే కుష్కా రైస్, చపాతీ, ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కూరని చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. బిర్యానీలోకైనా సరే, లేదంటే ప్లెయిన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇది. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లని డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయాయి అనగా 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా అలా ఫ్రై చేసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి మిక్సీలో వేసుకొని. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం మెంతులు, జీలకర్ర ఆవాలు, అలాగే మిరియాలని యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని అది కూడా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోండి. అది లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక 5 దాకా యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మధ్యలోకి కట్ చేసి ఉంచుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని 1-5 నిమిషాలు మగ్గించుకోండి. మనకు వంకాయలు అనేటివి మగ్గిపోతాయి. వంకాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. చూసారు కదా, పూర్తిగా టమోటాలు వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే 3 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కారం అనేది మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ పేస్ట్తో కూడా వంకాయల్ని మగ్గించుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాంట్లోంచి గుజ్జు తీసుకొని అది యాడ్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసాను. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మనము 10-15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మనకు వంకాయ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. వేడివేడి అన్నంతో కానీ, లేదంటే ప్లెయిన్ పలావ్తో కానీ, కుష్కా రైస్తో కానీ, బిర్యానీలో కానీ ఈ కూర చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 2-3 రోజులు కూడా నిలవ ఉంటుంది, అస్సలు పాడవదు. చాలా టేస్టీ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.